ఇక్కడికి మా అక్క చెల్లెల కోసం 100 కోట్ల రూపాయల రుణాలు మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు దయాకర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతుందని అనుకోలే. దద్దరిల్తాంది. ఏం సభనే ఇది? కౌశిక్ రెడ్డి సభ పెడతానంటే నీ నించైతుందా అన్నా నేను. చాలా సంతోషం ఈ సమావేశానికి కేటీఆర్ గారికి, తమ్ముడు కమలాకర్ గారికి, వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, జడిపి చైర్మన్ గారికి, సతీష్ తమ్ముడు రమణ, ఇంకా చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు, రసమయ్య గారు ఉన్నారు, ఇంకా చాలామంది చైర్మన్లు అందరికీ, పెద్దిరెడ్డి అందరికి కూడా పేర్లు ఏమనుకోవద్దు, అందరికి కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మీ అందరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒకసారి మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. మూర్ఖులు అంటారు నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా, 7 సార్లు గెలిచినా, చాలామంది ముఖ్యమంత్రులు చూసినా, చాలా పార్టీలు చూశాను, ఒక దమ్మున్న నాయకుడు ఒక కేసీఆర్ గారు అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. కేసీఆర్ గారికి ఎవరు మోసం చేసినా మంట కలిసిపోయారు. కలిసినా కలవలేదా? ఇగో ఒక ఆయన కొద్ది రోజులు ఉట్టుపట్టాలి అంతే. అప్పుడేదో అయ్యా అయ్యా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంటే ఓట్లేసినట్టున్నారు కొంతమంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ, కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ నాకు బాగా సంబంధం మా వరంగల్ జిల్లా వాళ్ళతోటి. తెలంగాణ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హుజూరాబాద్ కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎట్టున్నదో రైతాంగం అంతా కూడా ఆలోచించాలి. నేను ఎందుకంటున్నా అంటే వరంగల్ నీళ్లు తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచి తీసుకుపోవాలి, నీళ్లు తీసుకుపోవాలంటే మాకే సరిపోతలేదని పెద్దిరెడ్డి అడంబడేది నాకు. కొన్ని రోజులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఎంబడిపడ్డాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అరే నాకే నీళ్లు సరిపోతలేవని అన్నాడు. అప్పుడు ఇంకా తెలంగాణ రాలే. తెలంగాణ రాకముందు హుజూరాబాద్ కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో నీళ్ల కోసం చచ్చాం. సంవత్సరానికి 10 రోజులు నీళ్లు వదులుతుండే కొట్టుక సచ్చాం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ లో సుక్క నీళ్లు లేవు. ఆ కేసీఆర్ దయ వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత వద్దనటట్టు నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదా? ఇలా పిచ్చి కుక్కలు తిరిగా ఉరుతారు. కేసీఆర్ గారు ఎంబడుండి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి లాభపడి ఇలా కన్న తండ్రి తల్లి అసుంటూనే విమర్శించే మూర్ఖులకు మనం ఏం జవాబు చెప్పాలి? అది మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు. హుజూరాబాద్ కమలాపూర్ కథంలో కాల్చేసిన సుక్క నీళ్లు లేక చెర్లలో ఎట్లుండే ఈరోజు నేను కేటీఆర్ గారితో నేను కమలాకర్ గారు తిరుగుతా అంటే పైన తిరుగుతా అంటే ఆ చెర్లు చూసి సంతోషపడుతున్నాం నీళ్లు చూసి. ఈరోజు రైతాంగం బాగుపడ్డది. 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇస్తే మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి ఇదే జంబికుంటలా ఇదే హుజూరాబాద్లా ధర్నాలు చేసినాం. మోటార్లు కాలిపోతానే స్టార్టర్లు కాలిపోతానే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతానే అని 60 ఏళ్ళు చేసిన పోరాటంలో సాధించలే. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి మంచి కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఎవరిచ్చారండి? ఎదురు పెట్టుబడి ఇచ్చాడా? ఎదురు పెట్టుబడి ఎకరాన 10,000 పెట్టుబడి ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు.
నేనొక్కటే అంటున్నా బీజేపీ రాష్ట్రాలలో పోయి చూద్దాం మీరు ఇస్తానరా ఇలా మాట్లాడేవే ఇలా గెలిచావే బీజేపీ పరిపాలన నేను ఆ రాష్ట్రాలు తిరిగి వచ్చాను ఆడ పెన్షన్ 500 రూపాయల పెన్షన్ 500 రూపాయలు బీజేపీ పరిపాలించే దగ్గర 500 పెన్షన్ ఇస్తే స్లాబ్ వేసుకున్నోనికి ఇయ్యరు కారునోనికి ఇయ్యరు ఎకరం భూమినోనికి ఇయ్యలేదు ఇదే కేసీఆర్ గారు ఒక నౌకరునోళ్ళ తప్ప ప్రతి ఒక్కరికి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒకసారి గుండె మీద చేసుకొని మనం అందరం ఆలోచించాలి బీజేపీ ఇది గెలుస్తది ఇది చేస్తా అది చేస్తా అన్నాడు సంవత్సరం దాటింది ఒక్క పని చేశావా రైతుకు 3000 రూపాయలు ప్రతి ఒక్కరు 3000 పెన్షన్ ఇస్తా ఉన్నారు బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిందా బండి సంజయ్ గారు కూడా ఇక్కనే ఎంపీ నువ్వేం పలగొట్టినవయ్యా కరీంనగర్కి ఒక్కడన్నా తెచ్చినవా హుజరాబాద్ కాన్షియస్ కేవనే తెచ్చారా మీరు మీరే కేంద్రం ఉన్నారు మీరు మంజూరు తీసుకురండి పని చేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అది శాత కాదే పెన్షన్ మీ రాష్ట్రాలు ఇయ్యారు కళ్యాణ లక్ష్మి ఎక్కడ ఇస్తున్నారా ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం ఈ స్కీమ్స్ అన్ని బీజేపీని దగ్గర రానిస్తే నాశనం అయ్యేది మనం ఇలా గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు గ్యాస్ డీజిల్ ధర పెరుగుడు కాదు గ్యాస్ ధర డీజిల్ ధర పెరుగుతే ప్రతి వస్తువు పెరుగుతుంది ఇలా ధరలు పెరిగినాయంటే కేంద్రం బీజేపీ కారణం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి కూరగాయలు పండితే మనం ట్రాక్టర్లు తీసుకుపోవాలి డీజిల్ కిరాయి పెట్రోలే ప్రతి వస్తువు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ద్వారానే తయారైతాయి అవి పెరిగే వరకు ప్రతి ధర పెరుగుతుంది సామాన్యుడు ఇలా బతికే పరిస్థితి లేదు ఇంకా బీజేపీని దగ్గర రానిద్దామా దయచేసి తరివి తరివి కొట్టవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేనున్న పక్కనే ఇడ కమలాకర్ ఉన్నాడు పక్కనే కేటీఆర్ గారు ఉన్నారు వినోద్ గారు ఉన్నారు మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కౌశిక్ రెడ్డి గారు నువ్వు ముందు పో మీ వెనుక మేము ఉన్నాం ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం ప్రజల ఆపదలో ఆదుకుంటాం నువ్వు అడిగిన 100 కోట్లు కాదు ఇంకొకటి ఎక్కువైతే తక్కువే ఇయ్యా మహిళలకు నేనే మీటింగ్ పెడతా వాళ్ళు ఏం చేసుకుంటామంటే మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు ఇప్పించి బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తా దయచేసి మల్ల పొరపాటు చేయొద్దు చేస్తారా చేస్తారా దున్నపోతు గడ్డేస్తే పాలిస్తదా ఇస్తదా ఇస్తదా మంచిగా అందంగా అవుపడతా దున్నపోతు గడ్డేస్తే బర్రె గడ్డేస్తే పాలిస్తది అది మర్చిపోకుంది దున్నపోతుకు మళ్ళీ వేయకుంది ఆవు లాంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడొద్దను గౌరవనీయులు ఇవాళ దయాకర్ అన్న గారు మన మహిళలకి 100 కోట్లు ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిన అవసరం ఉంది.